హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో టేస్టీ అండ్ ఫ్లఫీగా ఉండే క్యారెట్ కేక్ రెసిపీని ఓవెన్ లేకుండానే ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీతో షేర్ చేస్తాను చాలా ఫ్లఫ్ఫీగా మనకి మంచిగా ఓవెన్లో పెట్టుకుంటే ఎలా వస్తుందో అలాగే వస్తుంది దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ క్యారెట్ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ టూ ఎగ్స్ తీసుకున్నాను నేను టూ కప్స్ మైదా పిండికి టూ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ తీసుకొని వాటిని ఒక బౌల్లో వేసుకొని వాటిని బాగా బీట్ చేసుకోవాలి మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో చేసుకోండి ఎగ్ బీటర్తో ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఎగ్ అంతా కూడా బాగా నురగొచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి అప్పుడే మనకి కేక్ ఫ్లఫీగా వస్తుంది ఎగ్ అంతా ఫ్లఫీగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక వన్ బై ఫోర్త్ కప్పు పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి మీరు కుకింగ్ ఆయిల్ ఏదైనా సరే వాడేది మామూలుగా వేరే నూనె ఉంటుంది కదా అది తప్ప ఏ ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు వన్ బై ఫోర్త్ కప్పు ఆయిల్ వేసుకొని అది కూడా మిక్స్ అయ్యేలాగా బాగా బీట్ చేసుకోవాలి తర్వాత మనం టూ కప్స్ మైదా పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను అది కూడా పౌడర్ చేసుకున్నాను మిక్సీలో వేసి ఎందుకంటే తొందరగా కలిసిపోతుంది పౌడర్ చేసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి టూ కప్స్ మైదాకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసాను సరిపోతుంది టేస్ట్ షుగర్ పౌడర్ కూడా వేసిన తర్వాత ఇది కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది నార్మల్గా షుగర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే అది కరగడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట ఎక్కువసేపు కలపాల్సి వస్తుంది చూసారు కదా షుగర్ కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి మైదా పిండి వేసుకోవాలి ఇలా స్ట్రైనర్ పెట్టుకొని జల్లించుకొని వేసుకుంటే బాగుంటుంది బాగా కలుస్తుంది పిండి ఇక్కడ నేను ఇందాక చూపించిన బౌల్ ఉంది కదా బౌల్తో చిన్న బౌల్తో టూ కప్స్ తీసుకున్నాను టూ బౌల్స్ తీసుకున్నాను మైదా పిండి ఇలా మొత్తం కూడా ఇది జల్లించుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెము పావు టీ స్పూన్ వచ్చి బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూను బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనం ఎగ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి అది స్మెల్ రాకుండా ఉండడం కోసం ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి స్మూత్ బ్యాటర్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం టూ కప్స్ మైదా తీసుకున్నాం కదా అదే కప్తో వన్ కప్ క్యారెట్ తురుము యాడ్ చేసుకోవాలి క్యారెట్ తురుము కూడా వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇది కరెక్ట్గా మనకి కేక్ బ్యాటర్ లాగా ప్రిపేర్ అవ్వడం కోసం కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా అవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచిగా మనకి జారుడు కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం దోశ వేసుకునేటప్పుడు దోశ పిండి ఎలా ఉంటుందో అలా గట్టిగా లూజ్గా కాకుండా కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి కాచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మనకి ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఇట్లా మొత్తం బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా మొత్తం కూడా మిక్స్ చేసుకొని మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా అంత బాగా కలిసిపోయింది ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది జారుడుగా ఉండాలన్నమాట తర్వాత మనము మీ దగ్గర కేక్ టిన్ ఉంటే అది తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోండి నేను బౌల్ తీసుకున్నాను దీనికి పూర్తిగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను తర్వాత దీంట్లో కొంచెం మైదా వేసుకుంటే మొత్తము డస్టింగ్ లాగా చేసుకుంటే మనకి అంటుకోకుండా ఉంటుంది కేక్ కొంచమే వేసుకోవాలి కొంచెం వేసుకొని మొత్తం కూడా లాంచులు అంతటికీ పట్టేటట్లుగా చేసుకోవాలి తర్వాత ఈ బౌల్లో మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ అంతా వేసేసుకోవాలి కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత మనం దీనికి ఎయిర్ బబుల్స్ లేకుండా కొంచెం మొత్తం సెట్ చేసుకోవాలి ఇట్లా ట్యాప్ చేసుకుంటే లోపల ఏమీ బబుల్స్ లేకుండా ఉంటాయి తర్వాత దీంట్లో కావాల్సి అంటే మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు మనకి అవి కేక్ బేక్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతాయి మధ్య మధ్యలో మనం తినేటప్పుడు తగులుతూ ఉంటాయి టేస్టీగా ఉంటాయి మీకు ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్ అలా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇంకా నేను జీడిపప్పు ఇంకా అలాగే బాదం వేస్తున్నాను కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇంకా చాకో చిప్స్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా పిల్లలు ఇష్టపడేవి వేసేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వేసిన తర్వాత మనము స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలి పెట్టుకొని దాంట్లో సాల్ట్ కానీ శాండ్ కానీ వేసుకోవాలి దానిపైన ఇలాగా ఒక స్టాండ్ పెట్టుకొని దాని మీద ఇలా మనం గిన్నె పెట్టుకోవాలి అంచులకు తగలకుండా మిడిల్లో మంచిగా కరెక్ట్గా పెట్టుకొని దానిపైన రబ్బర్ కూడా లేకుండా ఓన్లీ క్యాప్ని ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవాలి విజిల్ కూడా పెట్టకూడదు ఫార్టీ మినిట్స్ కరెక్ట్గా టైం పడుతుంది దీనికి ఫార్టీ మినిట్స్కి బేక్ అవుతుంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి టూత్పిక్ కానీ నైఫ్ కానీ మిడిల్లో పెట్టాలి సైడ్స్లో తొందరగా కుక్ అవుతుంది కానీ మిడిల్లో కుక్ అవడానికి టైం పడుతుంది కాబట్టి మిడిల్లో చూసుకోవాలి ఫస్ట్ మనకి కేక్ ఏమీ అంటుకోకుండా నైఫ్ నీట్గా బయటకు వస్తే కేక్ రెడీ అయిపోయినట్లే దాన్ని బయట పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చల్లారినివ్వాలి పూర్తిగా కూల్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఇలా అంచులు లూజ్ చేసుకొని కేక్ని డిమాల్వ్ చేసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు చేస్తే కేక్ రాదు అంటుకొని షేప్ అనేది కరెక్ట్గా రాదు ఒక ట్వంటీ మినిట్స్ అలా పెట్టేసుకొని బాగా పూర్తిగా చల్లని తర్వాత ఇలా తీసుకుంటే నీట్గా వస్తుంది అనమాట చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా లాగా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ కూడా తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి చాలా నచ్చుతుంది చూడండి నేను కట్ చేసి చూపిస్తున్నాను చాలా ఫ్లఫీగా వచ్చింది టేస్టీగా కూడా ఉంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్